న్యాయం కోసం కేంద్రంతో చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం మనదేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే నెరవేర్చని ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. హక్కు కింద మనకు రావాల్సిన వాటిని అడిగితే ఎదురుదాడి చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. దక్షిణాదిలో రాజకీయ నాయకత్వాలను బలహీనపరచాలని చూస్తున్నారని, సమర్థ నాయకత్వం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్పై కూడా కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న పార్టీ ఎంపీలు ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ లోను, రాత్రి పొద్దుపోయాక తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులతోనూ మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఆఫీసులో విశ్వాసం, బయటకు వచ్చి అవిశ్వాసం ప్రకటిస్తారంటూ వైసీపీని విమర్శించారు. తనపై మూడు వైపుల నుంచి దాడి జరుగుతోందన్నారు. అయినా కేంద్రంపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పెట్టిన హామీలైన తర్వాత, ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. ఎక్కడ 1% ఓటు రాలేదు, డిపాజిట్ కూడా రాలేదు. అలాంటిది కనీసం వాళ్ళు అంతవరకు అన్యాయం చేస్తే మీరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ వాళ్ళు పెట్టిన ఇచ్చిన అంశాలు కూడా చేయకుండా తిరిగి నా మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నేను అడిగింది మీ తరపున రాష్ట్రానికి న్యాయం చేయమని. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కరు వచ్చి రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడ సబబు కాదు. ఏదేవని నేను చూస్తున్నాను, ప్రజల్లో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, అన్యాయం జరిగిందనే బాధ ఉంది. అందుకే మీ అందరి యొక్క వాయిస్ కింద, మీ అందరి మాట కింద నేను పోరాడుతున్నా. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. దాంట్లో సెకండ్ థాటే లేదు, ఆలోచన లేదు. టీడీపీ బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుందని, ప్రజల ఆశలు ఆవిరవుతాయని చంద్రబాబు అన్నారు. ఎంపీల పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలే దీనికి నిదర్శనమని అన్నారు. ఎంత ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు, రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమలు కావాల్సిన వాగ్దానాలపై పార్లమెంట్లో పోరాటం చేయాలి తప్ప ఇప్పుడు కేంద్ర మంత్రులతో చర్చలకు కూర్చోవద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. కేంద్రంపై ఒకసారి అవిశ్వాసం ఇచ్చిన తర్వాత ఇక చర్చలు సరికాదని, పార్లమెంట్లో పోరాటం ద్వారానే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. రైల్వే జోన్పై చర్చలకు రావాలని ఆ శాఖ మంత్రి ఆహ్వానం పంపారని, ఏం చేయాలని సుజనా చౌదరి అడిగినప్పుడు ఇలా స్పందించారు. చర్చకు వెళ్తే లోపాయికారి రాజకీయాలకు పాల్పడుతున్నారని, జగన్ తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని, అటువంటి అవకాశం ఇవ్వవద్దని మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. అవిశ్వాసం నోటీసు ఆమోదం పొందడంపైనే ఎంపీలంతా దృష్టి కేంద్రీకరించాలని, మరోవైపు దృష్టి మరల్చవద్దని కోరారు. వెల్లోకి వెళ్తున్న ఎంపీలను సస్పెండ్ చేసి అవిశ్వాసానికి మద్దతిస్తున్న వారిని లెక్కించాలని తాము స్పీకర్ను కోరామని, అయినా పట్టించుకోవడం లేదని సుజనా చెప్పారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు. ఏమీ తెలియని వాళ్లు పోలవరం గురించి మాట్లాడుతున్నారని, పునరావాసం ఖర్చు రాష్ట్రమే భరిస్తుందని తాను చెప్పినట్లుగా ఒక వ్యక్తి పేర్కొంటున్నారని, అలా చేస్తే మనం మునిగిపోతామని చంద్రబాబు అన్నారు.